Hi friends, welcome to evijayam channel. Iroju video lo gramina prantalo layout nu e vidhanga erpatu chesukovachu mari ee layout laku evaru permission ivvadam jarugutundi ee permission ichetatvanti kramamlo panchayati secretary yokka badhyata endo telipetatvanti prayatnam chesanu video ni chivari varaku chudandi like cheyandi atlage na channel ni subscribe kuda chesukondi so evaraithe tama bhoomini layout ga marchalani anukuntunnaro layout ante అక్కడ ప్లాట్లు చేసి అమ్మడం జరుగుతుంది దాన్ని లేఅవుట్ అని అంటాం ఓకే సో ఎవరైతే తమ భూమిని లేఅవుట్గా మార్చాలని అనుకుంటున్నారో వాళ్ళు గ్రామ పంచాయతీకి నిర్ణీతమైనటువంటి డాక్యుమెంట్స్ని జత చేసి గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకోవాలి సో గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ పరిశీలించడం జరుగుతుంది సో ఏవైనా డాక్యుమెంట్స్ సరిగ్గా లేనట్లయితే ఆ పంచాయతీ సెక్రటరీ మళ్ళీ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళను పిలిచి మరికొన్ని దరఖాస్తులు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది మరికొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే కావాలనో అవి తీసుకురామని చెప్పేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నట్లయితే సో దాదాపు వారం 15 రోజుల లోపల ఈ పంచాయతీ సెక్రటరీ ఆ అప్లికేషన్ని టెక్నికల్ అథారిటీకి పంపించడం జరుగుతుంది అనుమతి కోసం ఓకే సో ఈ టెక్నికల్ అథారిటీ ఏం చేస్తుంది అని అంటే ఈ టెక్నికల్ అథారిటీ అనేది ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అతనికి కొన్ని వసతులు కల్పించమని ఆదేశించడం జరుగుతుంది ఏమేం వసతులు అని అంటే ఆ లేఅవుట్ స్థలంలో మంచినీటిని వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తుంది అట్లాగే ఆ లేఅవుట్లో ఉమ్మడి స్థలాలు అంటే కామన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానిని గ్రామ పంచాయతీ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాలి అని ఆ టెక్నికల్ అథారిటీ అనేది ఈ దరఖాస్తుదారుని ఆదేశించడం జరుగుతుంది ఈ వసతులన్నీ కల్పించడానికి ఆ దరఖాస్తుదారుడికి 30 రోజుల సమయం ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఈ 30 రోజుల సమయం ఇచ్చిన తర్వాత ఈ దరఖాస్తుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ గ్రామ పంచాయతీకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అక్కడ సమీపంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ వెళ్ళి అక్కడ మరి చెప్పినటువంటి ఈ వీధి దీపాలు కానివ్వండి మంచినీటి వసతిని కానివ్వండి ఆ లేఅవుట్లో కల్పించడం జరిగిందా లేదా అని పంచాయతీ సెక్రటరీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సో అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని మళ్ళీ టెక్నికల్ టీమ్కే పంచాయతీ సెక్రటరీ పంపించాలి సో అవసరమైతే టెక్నికల్ టీం కూడా వచ్చి ఒకసారి పరిశీలన చేయడం జరుగుతుంది ఓకే సో టెక్నికల్ టీం కానివ్వండి ఈ పంచాయతీ సెక్రటరీ కానివ్వండి మరి అన్ని వసతులు కల్పించిందా లేదా అనేది రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత 30 రోజులలోపు అంటే పై అంశాలన్నీ పూర్తి చేసిన తర్వాత చివరి అనుమతులను 30 రోజులలోపు ఇవ్వాలి ఓకే సో ఆ వీధి దీపాలు కానివ్వండి నీటి మంచినీటిని కానివ్వండి ఆ సౌకర్యాలు లేనట్లయితే కూడా 30 రోజులలోపు ఆ దరఖాస్తును తిరస్కరించాలి అంటే అనుమతి ఇచ్చిందా లేదా అనేది 30 రోజులలో చెప్పాలి లేకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ టెక్నికల్ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే సో ఎవరైతే ఈ లేఅవుట్కి అనుమతి పొందినారో వాళ్ళు ఖచ్చితంగా 2 సంవత్సరాల లోపల పర్మిషన్ ఎప్పుడైతే పొందినరో ఆ తేదీ నుంచి 2 సంవత్సరాల లోపల వాళ్ళు వాటిని వినియోగంలోకి తీసుకొని రావాలి సో ఏవైతే ప్లాట్స్ కానివ్వండి ఇతర సౌకర్యాలు ఏవైతే కల్పిస్తానని పర్మిషన్ తీసుకున్నాడో 2 ఇయర్స్ లోపు అవిటిని స్టార్ట్ చేయవలసి ఉంటుంది ఓకే అంటే వినియోగంకి తేవాలి అని అంటే కంప్లీట్ చేయాలి 2 ఇయర్స్ లోపట్ల ఒకవేళ వినియోగంలోకి తేలేకపోతే ఆ అనుమతులన్నీ రద్దు చేయబడతాయి పైన అనుమతులు ఏవైతే ఇచ్చిండో అవన్నీ రద్దు చేయబడతాయి అట్లాగే ఇంపార్టెంట్ ఏంది అని అంటే లేఅవుట్ యజమాని 15% ఆ లేఅవుట్ స్థలంలో గ్రామ పంచాయతీ పేరు మీద మార్టిగేజ్ చేయాలి అంటే 15% గ్రామ పంచాయతీ పేరు మీదుగా హామీగా ఉంచాలి ఎందుకు ఈ 15% స్థలాన్ని ఇస్తున్నాడు అని అంటే ఒకవేళ లేఅవుట్ పర్మిషన్ తీసుకొని కనీస సౌకర్యాలు కల్పించినట్లయితే అంటే మంచినీటి కానివ్వండి వీధి దీపాలు కానివ్వండి ఇటువంటివి కల్పించినట్లయితే ఈ 15% స్థలాన్ని గ్రామ పంచాయతీ అమ్మడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి డబ్బుల ద్వారా ఆ లేఅవుట్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది ఎవరైతే అన్ని సౌకర్యాలు కల్పించారో లేఅవుట్లో సో వాళ్ళకు మాత్రం ఈ 15% స్థలాన్ని తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది ఓకే ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే సాంకేతిక సలహా కమిటీ
అంటే టెక్నికల్ టీమ్ అనుమతి లేకుండా ఏదైనా గ్రామ పంచాయతీ లేఅవుట్లకు అనుమతి ఇస్తే మాత్రము ఆ గ్రామ పంచాయతీ సెక్షన్ 268 ప్రకారం రద్దు చేయబడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ గ్రామ పంచాయతీకి లేఅవుట్లకు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారో, అట్లాగే పంచాయతీ సెక్రటరీ యొక్క రోల్ ఏంది, టెక్నికల్ టీమ్ రోల్ ఏంది అనేది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.